పాతకాల బిల్డింగ్ ఇది. ఇక్కడ కాల్ పెడితే మ్యూజిక్ వస్తుంది. ఈ ఫోటోని చూస్తే అర్థమైపోతుంది ఇక్కడే అందరినీ కాల్ చేసేవారు. హలో అందరికి, ఈ రోజు మేము వైమర్ అన్న ఒక సిటీకి వెళ్తున్నాము. మనమైతే ట్రైన్ స్టేషన్ దగ్గర ఉన్నాము. కాపీ ఫ్లాట్స్ దగ్గర నుంచి వైజన్ఫేల్, వైజన్ఫేల్ నుంచి వైమర్ కి వెళ్ళాలి. ఈ వైమర్ అన్న సిటీ తురంగి అన్న స్టేట్ లో ఉంది. మనమున్న చోటు నుంచి ఇంచుమించు ఒక 2 అవర్స్ జర్నీ పడుతుంది. తండ్రి ప్రేమ కారిపోతుంది, ఇంకా మనం ఎక్కాల్సిన ట్రైన్ కూడా వచ్చేసింది. గర్ల్స్ ఓ పక్క, బాయ్స్ ఓ పక్కలా డివైడ్ అయిపోయాము. మనం అందరినీ వాడుకుంటాము. నేను మా బాబాయ్ చేత కూడా సేవ చేయించుకుంటున్నాను. మా నాన్న కన్నా నేను టోపీ పెట్టుకుంటేనే అద్దరిపోయింది. నా స్టైలే వేరు. ఎండ వల్ల ఫేస్ ట్యాన్ అవ్వకుండా ఉండాలంటే టోపీని ఇలా పెట్టుకోవాలి. వెళ్లే దారిలో ఆవాల పొలాలు, ఫ్లవర్స్ అన్ని తగ్గిపోయాయి. మొత్తానికి వైజన్ఫేల్ స్టేషన్ కి వచ్చాము. ఇక్కడ ఆపోజిట్ లోనే ఏదో టెక్స్టైల్ కంపెనీ, పాత కంపెనీ, మూత పడిపోయింది. ఇక్కడ నుంచి వైమర్ వెళ్ళడానికి 1 గంట సేపు పడుతుంది. మనం ఎక్కాల్సిన ట్రైన్ ఇదే. ఈ ట్రైన్ లో సీటింగ్ అరేంజ్మెంట్ అయితే అద్దరిపోయింది. ఫ్యామిలీకి సపరేట్ క్యాబిన్ లాగా మొత్తం మేమే ఆక్యుపై చేసేసాము. ట్రైన్ కూడా ఫుల్ ఖాళీగా ఉంది. ఫైనల్ గా వైమర్ స్టేషన్ కి అయితే వచ్చాము. స్టేషన్ లో ఇంకా షాపింగ్ చేసుకోవడానికి కొన్ని షాప్స్, ఇంకా రెస్టారెంట్స్ ఉన్నాయి. ఎమర్జెన్సీ మనకి ఏమైనా కావాలంటే ఇమీడియట్ గా దొరుకుతాయి. మనం ఇక్కడ నుంచి ఇంకా బయటికి వెళ్ళాలి. ఇంకా స్టేషన్ బయట వ్యూ అయితే ఇలా ఉంది. ఇక్కడ అంతా ఒక పార్క్ లాగా ఉంది. అందరూ సైకిల్స్ ఇక్కడే పార్క్ చేసుకుంటున్నారు. మీరు ఈరోజు బిత్తరపోయే నిజాలు చూస్తారు. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. బెంచెస్ ఉన్నాయి కూర్చోడానికి హ్యాపీగా. ఎండలో ఈ బిల్డింగ్ అయితే బంగారంలా మెరిసిపోతుంది. ఈ వైమర్ అనే సిటీ హిస్టారికల్ గా చాలా ఫేమస్ అంట. ఇది బస్ స్టాప్. ఇక్కడ నుంచి ఫస్ట్ మనం సిటీ సెంటర్ కి వెళ్ళాలి. మనం సిటీ సెంటర్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ చాలా మ్యూజియమ్స్ కూడా ఉన్నాయి, బట్ ఈ రోజు అయితే అన్ని కవర్ అవ్వవు. ఇంకా ఇదేమో మూవీ థియేటర్ అంట. దీని ఎదురుకుండానే బస్ స్టాప్ ఉంది. ఇక్కడ మనం బస్ ఎక్కి బ్యూకెన్ వరల్డ్ కి వెళ్తున్నాము. వరల్డ్ అంటే ఇంగ్లీష్ లో ఫారెస్ట్ అన్నమాట. ఇక్కడ నుంచి ఒక 1/2 అవర్ జర్నీ చేసిన తర్వాత మనం ఫైనల్లీ బ్యూకెన్ వరల్డ్ కి అయితే వచ్చేసాము. ఇదేమో టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్. ఎవ్రీ ఇయర్ ఇక్కడ విజిట్ చేయడానికి కొన్ని లక్షల మంది వస్తారంట. ఈ ప్లేస్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేసే ముందర మనం కొంచెం హిస్టరీలోకి వెళ్ళాలి. మన స్టోరీ స్టార్ట్ అవుతుంది 1919 నుండి. ఈ ఇయర్ లోనే వరల్డ్ వార్ 1 ఎండ్ అయింది. బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ వాళ్ళు వరల్డ్ వార్ 1 కి జరిగిన ఆస్తి నష్టం అంతా జర్మనీ వాళ్ళు కట్టాలని చెప్పేసి ఈ ట్రీటీ ఆఫ్ పీస్ అగ్రిమెంట్ పైన సైన్ చేయిస్తారు. ఈ అగ్రిమెంట్ ప్రకారం $33 బిలియన్ ని ఫ్రాన్స్ కి ఇంకా బ్రిటన్ కి ఆస్తి నష్టం కింద చెల్లించాల్సి ఉంది. సో 1921 లో బ్రిటన్ కి ఇంకా ఫ్రాన్స్ కి జర్మన్స్ ఫస్ట్ పేమెంట్ చేస్తారు. దీని వల్ల జర్మనీలో చాలా ఇన్ఫ్లేషన్, ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. ఈ సిచ్యువేషన్ ని అడ్వాంటేజ్ గా తీసుకుని హిట్లర్ నాజీ పార్టీ పెట్టి జూస్ వల్లనే మనకి ఈ గతి పట్టిందని ప్రొపగండా చేస్తాడు. సో అలా వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయినప్పుడు మొత్తం జర్మనీలో 20,000 కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ ఉండేవంట. అందులో ఇది ఒకటి ఫేమస్ క్యాంప్. ఈ ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేసే ముందుగా ఇక్కడ ఎవ్రీ అవర్ థియేటర్ లో అసలు ఈ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ లో ఎలా ట్రీట్ చేసేవారు, ఎవరు ఉండేవారు అన్నది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక ఫిలిం లాగా తీసి ఈ థియేటర్ లో ప్లే చేస్తున్నారు. డాక్యుమెంటరీ ఫిలిం అయితే 30 మినిట్స్. దీని తర్వాత ఇంకా మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి బయలుదేరాము. ఇది అప్పట్లో బ్యూషన్ వాళ్ళది రైల్వే స్టేషన్ అంట. కేవలం 3 నెలల్లో బలవంతంగా కట్టించారు 10 కిలోమీటర్స్ వరకు. ఇక్కడ గూడ్స్ ట్రైన్స్ వచ్చేవంట. కొన్నిటికి రూఫ్ ఉండేవంట, కొన్నిటికి రూఫ్ ఉండేవి కావంట. అలానే చలిలో వణుకుతూ ఇక్కడ ఉన్న ప్రిజనర్స్ అంతా వేరే వేరే క్యాంప్స్ కి పంపించేవారంట. ఇదే ఇక్కడున్న వాళ్ళు కట్టిన రైల్వే ట్రాక్ 10 కిలోమీటర్స్. ఇది ఇంకా కొంచెం ముందరకు వస్తే ఇది మెయిన్ ఎంట్రన్స్ క్యాంప్. ఇది అప్పట్లో ఇలా ఉండేదంట. ఈ క్యాంప్ మొత్తానికి హెడ్ ఎస్ఎస్ మిలిటరీ కమాండో. అతనిది ఇల్లు, ఇంకా గ్యారేజ్ అండ్ ఫిల్లింగ్ స్టేషన్ ఇది మొత్తం. ఈ క్యాంప్ లో ఫస్ట్ ఇన్మేట్ 15 జూలై 1937 వచ్చారంట. అప్పుడు ఇది ఒక్క బరాకే ఉండేదంట. తర్వాత చాలా కట్టించారంట. యుద్ధం జరిగినప్పుడు ఎయిర్ క్రాఫ్ట్స్ త్రూ చాలా ధ్వంసం అయిపోయాయంట. ఈ స్ట్రీట్ పొడవున మొత్తము ఇన్మేట్స్ అందరినీ నించోబెట్టి కొట్టి కొట్టి రంజే ఇచ్చేవారంట. ఈ క్యాంప్ లో హెడ్ క్వార్టర్స్ అంట. ఇక్కడ హెడ్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ క్యాంప్ ఇంకా స్టాఫ్ మెంబర్స్ అందరి కోసం ఇది కట్టించారు 1937 లో. అప్పట్లో ఇలా ఉండేదంట. ఇంకా మనం ఈ క్యాంపులో ఉన్న వర్స్ట్ పార్ట్స్ లోకి ఎంటర్ అవుతున్నాము. ఇదంతా అరెస్ట్ సెల్, బంకర్ అని అనేవారంట. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. లోపల ఎంటర్ అవ్వగానే వీళ్ళు మన కోసం ఇక్కడ డిస్ప్లే పెట్టారు. ఈ సెల్స్ లో చాలా టార్చర్ పెట్టేవారంట. కొంతమందిని ఈ సెల్స్ లో కొన్ని నెలల వరకు ఉంచేసేవారు. కొంతమందినేమో ఇంకా కాల్ చేసే ముందర రోజున నైట్ ఇక్కడ ఉంచేవారంట.
చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు నరకం అనుభవించుంటారు. కొన్ని వేలల్లో ఇక్కడ ఉంటే కొంతమంది బయటపడ్డారు. ఆ బయటపడ్డ వాళ్ళది ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ. అందులో ఒక ఆవిడ 15 ఇయర్స్ అంట, వాళ్ళ నాన్నని చంపేశారంట. వాళ్ళ అమ్మని ఆమె దగ్గర నుంచి తీసేసుకుని ఆమెను కూడా ఈ ప్రిజన్ లో వేసేసారంట. తను వాళ్ళ అమ్మ కోసం ఏడుస్తూ ఉంటే ఒక అతను వచ్చి నీ ఏజ్ ఎంత అని అడిగారు. ఆవిడ 15 అని చెప్పేసరికి 16 అని చెప్పమన్నారంట. క్యాంప్ హెడ్ వచ్చి నీ ఏజ్ ఎంత అని అడిగితే 16 అని చెప్పేసరికి ఈవిడ చేతిపైన ఒక పచ్చబొట్టు పొడిచి ఒక నంబర్ రాశారంట. ఈ క్యాంప్ లో ఎవరికైతే చేతిపైన పచ్చబొట్టు ఉంటుందో వాళ్ళని చంపేవారు కాదు. ఈవిడని కిచెన్ సెక్షన్ లో వేశారంట. ఈ క్యాంప్ లో ఫుడ్ ఒకేసారి పెట్టేవారు. చాలా మందికి ఫుడ్ దొరకకనే చనిపోయారు. ఈ క్యాంప్ లో 45 కంట్రీస్ నుంచి ఉన్న ఇన్మేట్స్ ఉన్నారు. అండ్ అందులో చాలా మంది జ్యూస్, రొమేనియన్స్, అప్పట్లో నాజీ పార్టీకి ఎవరైతే అగెన్స్ట్ గా ఉన్నారో పొలిటికల్ లీడర్స్ ని కూడా ఈ క్యాంప్ కే పంపించేసేవారు. ఈ బంకర్స్ లో ఇలా ఉండేవాళ్ళంట. ఓన్లీ ఒక వుడెన్ ప్లాంక్ ఉండేది, దానిపైనే పడుకునేవాళ్ళు. చలికాలంలో బ్లాంకెట్స్ కూడా ఇచ్చేవారు కాదంట. అసలు ఈ ప్లేస్ చూస్తేనే నా ఒళ్ళు పులకరించిపోయింది, అసలు మాటలే రాలేదు. ఇంకా ఈ గేట్ లోపలికి వెళ్తే ఇంకా చాలా బంకర్స్ ఉండేవి, అవన్నీ ధ్వంసం అయిపోయాయి. ఈ క్యాంప్ కొండపైన ఉంది, చాలా పెద్దగా ఉంది. పొద్దున్నుంచి నడుస్తూనే ఉన్నాము. ఇక్కడున్న ఒక్కో బ్లాక్ కి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఇన్మేట్స్ ది క్వార్టర్స్ ఇలా ఉండేవంట ఒకప్పుడు, ఇప్పుడైతే మొత్తం ఓపెన్ ల్యాండ్. ఇక్కడ ఏదో రాయి ఉంది, చూద్దాం రండి. ఇంగ్లీష్ లో కూడా రాయలేదు. ట్రాన్స్లేట్ చేసి చూస్తే ఒక ఫ్రీడమ్ ఫైటర్ మెమోరియల్ కింద ఇది పెట్టారంట. ఇంకా కొంచెం ముందర వెళ్తే ఇక్కడ ఒక బ్లాక్ ఉంది. ఈ బ్లాక్ లోకి లోపలి వెళ్ళి చూద్దాం రండి. ఈ రూమ్ అంతా ఏంటో ఖాళీగా ఉంది. ఇంకా లోపల ఏముంటుందో చూద్దాము. ఇక్కడ ఏదో ర్యాక్, మనిషి బొమ్మ కనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ సింబల్ బాక్స్ కూడా ఉంది. సో మేబీ ఇది హాస్పిటల్ అయి ఉండొచ్చు. ఈ క్యాంప్లో ఉన్న హాస్పిటల్లో ప్రాపర్ ఫెసిలిటీస్ లేక చాలా మంది ప్రాణాలు విడిచారు. ఈ క్యాంప్కి వచ్చిన 100 మందిలో 99 మంది పోతే ఒక్కరు సర్వైవ్ అయ్యారు. అలా ఉండేది రేషియో, అంత నరకం చూసేవారు. ఇక్కడే చాలా క్లినికల్ టెస్టింగ్ కూడా అయ్యేది. ఒక్కొక్కళ్ళకి రోజుకి 4-5 ఇంజెక్షన్లు కూడా ఇచ్చారట. ఇక్కడ అన్ని రాళ్ళు ఉన్నాయి చూడండి. ఇక్కడ కూడా ఏదో క్యాంప్ ఉండొచ్చు. ఇక్కడ క్యాంప్స్ కట్టేటప్పుడు ఇలాంటి తోపుడు బళ్ళలోనే రాళ్ళు రప్పలు తీసుకుని వెళ్ళేవారు. ఇక్కడ ఇంకొక మెమోరియల్ ఉంది ఎవరిదో. ఇక్కడ ఫెన్సింగ్స్ ఉన్న చోటల్లా ఒకప్పుడు క్యాంప్స్ ఉండేవి. ఇక్కడ ఇన్మేట్స్ కిచెన్ ఉండేది. ఈ ఫోటోలో చూపించినట్టు ఒకప్పుడు ఇక్కడ వాషింగ్ ఏరియా ఉండేది. ఇక్కడ ఉన్న ఇన్మేట్స్ అందరూ ఇక్కడే బట్టలు ఉతుక్కునేవారు. ఈ ఫోటోలో ఉన్న ఓక్ చెట్టు ఇక్కడ ఉంది, చూపిస్తారండి. ఆ ఫోటోలో ఉన్న ఓక్ చెట్టు ఇదే. ఒక ఇన్మేట్ దొంగతనంగా ఫోటో తీశాడంట. ఆయన అట్లా ఫోటో తీశాడు కాబట్టి మనం ఇప్పుడు చూడగలుగుతున్నాము. దొంగతనంగా ఫోటో తీసింది ఈయనే. తీసిన ఆయనకు గుర్తుగా ఒక మెమోరియల్ కట్టారు. ఈ క్యాంప్కి ఇన్మేట్స్ వేరే వేరే ప్లేసెస్ నుంచి ట్రావెల్ చేసి వచ్చేవారు. అప్పట్లో టైఫస్ అనే ఇన్ఫెక్షన్ చాలా స్ప్రెడ్ అయింది. సో ఎవరైతే కొత్తగా వస్తారో ఫస్ట్ ఈ బిల్డింగ్ కే తీసుకొచ్చేవారు మిగతా ఇన్మేట్స్ కి స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి. అప్పట్లో ఈ బిల్డింగ్ ఫోటో ఇది. ఈ బిల్డింగ్ లోపలైతే ఇలా ఉంది, ఓపెన్ లేదు. ఈరోజు కొత్తగా వచ్చిన ఇన్మేట్స్కి ఈ క్యాంప్లో యూనిఫామ్ ఇచ్చేవారు. ఈ బిల్డింగ్ని మొత్తం ఇప్పుడు మ్యూజియం లాగా మార్చేశారు. ఇప్పుడు మనం చూడబోయే చాలా విషాదకరమైన ప్లేస్ ఈ క్యాంప్లో ఉన్న క్రిమిటోరియం ఇది.
లోపలికి ఇలా ఎంటర్ అవ్వగానే సైడ్ లో ఒక బోర్డు ఉంది, చూద్దాం రండి ఏముందో. ఈ ప్లేస్ లో ఎవరైతే పోయారో వాళ్ళ చుట్టాలు ఈ ప్లేస్ ని మెమోరియల్ గా భావించి వస్తారంట. పోయిన వాళ్ళకు రెస్పెక్ట్ ఇచ్చి ఈ ప్లేస్ ని కామ్ గా విజిట్ చేసి రమ్మని రాశారు. ఈ క్రిమిటోరియం లో రోజుకి 10,000-20,000 మందిని కాల్ చేసేవారంట. ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పిన దాని ప్రకారం రోజంతా అలా శవాలు కాలుతూనే ఉండేవంట. ఈ ఏరియా అంతా ఒక రకమైన స్మెల్ వచ్చేదంట. ఇక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉండేదో ఈ ఫోటో చూస్తే అర్థమవుతుంది. చాలా విషాదకరమైన ప్లేస్ ఇది. ఇక్కడ పోయిన వాళ్ళకు గుర్తుగా వాళ్ళ వాళ్ళు ఇలా మెమోరియల్ గా పెట్టుకున్నారు. ఇంకా ముందర రూమ్కి వెళ్తే ఇదే క్రిమిటోరియం. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను లైఫ్లో. నిజంగా ఇది రోజంతా అలా బర్న్ అవుతూ ఉండేదంట. అన్ని శవాలు ఉండేవి. ఇది అప్పటి కాలపు లిఫ్ట్ అంట. కింద చూడొచ్చు ఒక తాతగారు ఉన్నారు. మనం కిందకెళ్ళి చూద్దాం రండి. ఇక్కడ యాషెస్ అంతా కలెక్ట్ అవుతాయి. స్విచ్ బోర్డ్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ నుంచి ఇంకా కిందకెళ్దాం రండి. ఇదేదో స్వరంగ మార్గంలో ఉంది. ఈ ప్లేస్ అయితే ఇంకా ఘోరంగా ఉంది. ఇక్కడ అన్ని హుక్స్ ఉన్నాయి. ఇక్కడ శవాల్ని వేలాడుతీసి ఇక్కడున్న లిఫ్ట్ లో వేసి పైకి పంపించేవారు. ఇలాంటి నరకాన్ని మనం గానీ మన ఫ్యూచర్ జనరేషన్స్ గానీ అస్సలు చూడకూడదు. ఈ వీడియో జస్ట్ అవేర్నెస్ కోసం చూపిస్తున్నాను. ఈ క్రిమిటోరియం నుంచి బయటికి రాగానే రైట్ సైడ్ లో ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ పైన నుంచి ఎస్ఎస్ కమాండోస్ ఈ హోల్ క్యాంప్ ని గార్డ్ చేస్తారంట. ఆ పాతబడ్డ బిల్డింగ్ వర్క్ షాప్ అంట. స్కై చూడండి ఎంత క్లియర్ గా ఉందో. ఇక్కడ జెట్ కూడా వెళ్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న ఫెన్సింగ్ ఒకప్పుడు ఎలక్ట్రిక్ ఫెన్సింగ్. కొన్ని వేల మంది ఇక్కడ పెట్టే టార్చర్ నరకాన్ని తట్టుకోలేక దీన్ని పట్టుకుని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా పెద్ద ఫెన్సింగ్. ఒక మూల నుంచి ఇంకో మూల వరకు ఉంది ఇది. ఇంక ఇక్కడ లెఫ్ట్ సైడ్ జూలాజికల్ గార్డెన్ అట. ఈ క్యాంప్ హెడ్ పెంచుకునే జంతువులు ఇక్కడ ఉండేవట. ఇక్కడ చెట్టు చూడండి భలే ఉంది. అసలు ఈ మెమోరియల్ మొత్తం కవర్ చేయాలంటే ఒక రోజైతే సరిపోదు. అందుకే మాకు దొరికిన టైంలో ఎంత కవర్ చేయాలో అంతవరకు కవర్ చేశాము. ఇక్కడ ఎస్ఎస్ కమాండో హెడ్ కి సంబంధించిన కుక్కలన్నీ ఇక్కడ ఉండేవట. సో ఫైనల్లీ ఎంట్రీ పాయింట్ దగ్గరకు అయితే వచ్చాము. మేమైతే హాఫ్ కవర్ చేశాము. ఇంక ఇక్కడ ఎక్కువసేపు ఉండలేము. సో అందుకని ఇంకా వైమర్ మార్కెట్ ప్లేస్ కి వచ్చేసాము. మీరు కూడా మాతో పాటు ఇక్కడ ఉన్న ఓల్డ్ బిల్డింగ్స్ అన్ని చూసేయండి. ఈ స్ట్రక్చర్ చూడండి బిల్డింగ్ ది. కొంచెం ముందరకెళ్తే ఇక్కడ ఏదో ఫౌంటైన్ ఉంది. ఈ పాతకాల బిల్డింగ్ చూడండి. ఇక్కడ ఇక్కడ జర్మన్ ఫేమస్ పోయెట్ షిల్లర్ అనే అతను ఉండేవారట. ఇప్పుడు దీన్ని ఒక మ్యూజియం లాగా చేశారు. ఇది మొత్తం సిటీ మార్కెట్ ఏరియా. ఇది సిటీ ప్లాన్. ఇది వైమర్ సిటీ హాల్. పొలిటికల్ మీటింగ్స్ అన్ని ఈ హాల్ లోనే జరుగుతాయి. ఈ బిల్డింగ్స్ బయట నుంచి డిజైన్ అయితే సూపర్ గా ఉంది. ఈ సిటీ సెంటర్ లో మ్యూజికల్ క్లాక్ ఉంది. ఎవ్రీ అవర్ మ్యూజిక్ వస్తుంది. ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ ఉంది. ఇక్కడే మనం ఈరోజు లంచ్ కానిచ్చాము. బయటికి రానక్కర్ లేకుండా బిల్డింగ్ టు బిల్డింగ్ కనెక్షన్ చూడండి. ఇంక ఇక్కడ బయట ఏదో ఇన్స్ట్రుమెంట్ ఉంది. మనం కాల్ పెడల్ పైన వేస్తే మ్యూజిక్ వస్తుంది. ఈ ఇన్స్ట్రుమెంట్ పైన సామికి చాలా మజా వచ్చింది. నా బ్యాక్ సైడ్ ఉన్న ఇద్దరు గోయతే అండ్ షిల్లర్ అని జర్మన్ ఫేమస్ పోయిట్స్. ఈ స్టాచ్యూ సేమ్ రెప్లికా చాలా కంట్రీస్ లో ఉందట. ఈ స్టాచ్యూస్ కి ఆపోజిట్ లోనే ఒక బిల్డింగ్ ఉంది. జర్మనీలో ఫస్ట్ సిటీ అట వైమర్ డెమోక్రసీని తీసుకొచ్చింది. మీ అందరికి మా ట్రావెల్ బ్లాగ్ నచ్చిందని ఆశిస్తూ మళ్ళీ రేపు కలుద్దాం. జై శ్రీరామ్.